Hi students, how are you? నా పేరు ఎం డాన్ బాస్కో, ఎస్ఏ బయోసైన్స్, జిహెచ్ఎస్ శాంతినగర్ ఖమ్మం. ఈరోజు మనం 9వ తరగతిలోని 5వ పాఠం జీవులలో వైవిధ్యం అనే పాఠంలోని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం. మనం ఇంతకుముందు తరగతులలో జీవులలో వైవిధ్యము వర్గీకరణ అనే పాఠ్యాంశాన్ని చెప్పే ముందుగా మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఉపాధ్యాయులు మన చేత మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేక రకాల మొక్కల గురించి, జంతువుల యొక్క నిర్మాణము, వాటి గురించి మన సొంతంగా ప్రయోగాలు చేయమని లేదా వాటి మధ్య ఉన్న భేదాన్ని పరిశీలించమని మనకు చిన్న చిన్న పట్టికల ద్వారా, ప్రయోగాల ద్వారా ఇవ్వటం జరిగింది. మీరందరూ కూడా మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేక రకాల మొక్కలు, తర్వాత వాటి యొక్క నిర్మాణం, పత్రాల యొక్క నిర్మాణం, వాటి ఈనల యొక్క నిర్మాణం, ఒకే మొక్కలో ఉండేటటువంటి ఒకే జాతి మొక్కలో ఉన్నటువంటి వివిధ రకాల, ఉదాహరణకి మందారంలో ఉండే ఒకటే మందారం, ఒకే మందార జాతి, కానీ అందులో ఉండేటటువంటి పత్రాల నిర్మాణం కానీ లేదా వాటి యొక్క పుష్పాల యొక్క రంగు నిర్మాణం కానీ చాలా భేదాలు ఉన్నాయి. ఈ భేదాల ఆధారంగా మనం చాలా విషయాలు కూడా గమనించడం జరిగింది. ఇంకా ఉదాహరణగా మనకు బాగా అర్థం కావటం కోసం మన ఉపాధ్యాయులు మనకి ఇంకా చాలా రకాలైనటువంటి ఎక్సర్సైజ్ చేయించారు. ఏమున్నాయవి? మనం ఒకే కుటుంబంలో ఉండే మనకు అన్నదమ్ముల మధ్య ఉన్న పోలికలు ఏంటి, మన శరీరంలో ఉండేటటువంటి నిర్మాణాలు ఏమైనా పోలికలు ఉన్నాయా, భేదాలు ఉన్నాయా, ఒకే కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఏమన్నా పోలికలు ఉన్నాయా, మేనమామ పోలికలు ఉన్నాయా, మేనక పోలికలు ఉన్నాయా అని అనేక రకాలుగా ప్రయోగాలు చేయించారు. మరి ఈరోజు మనం ఈ పాఠంలో మిగతా అంశమైనటువంటి వర్గీకరణ గురించి మనం నేర్చుకుంటున్నాం. ముందుగా ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి పాఠం జీవులలో వైవిధ్యము. జీవులలో వైవిధ్యము మరియు వర్గీకరణ. జీవులలో వైవిధ్యము వర్గీకరణ అనే 5వ పాఠంలోని ఈ పాఠాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం వర్గీకరణ యొక్క ఆవశ్యకత ఏమిటో ముందుగా మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకు వర్గీకరణ చేయాలి, వర్గీకరణ చేయటం వల్ల మనకి కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి, లాభాలు ఏంటి? సాధారణంగా మనం ఒకే స్కూల్లో అందరం పిల్లలు వస్తాం, కానీ ఎవరు ఏ తరగతులు ఏ సబ్జెక్టులు చదువుతున్నారని మనం వర్గీకరించాలి అంటే మనం ఏదో ఒక అంశం ఆధారంగా వాళ్ళని విడగొట్టాలి. వాళ్ళ యొక్క ఎత్తుల వారీగా కానీ, లేదా వాళ్ళు చదివేటటువంటి పాఠ్య పుస్తకాల ఆధారంగా కానీ, లేదా వాళ్ళ యొక్క డ్రెస్సుల ఆధారంగా కానీ, ఏదో ఒక అంశాన్ని ఆధారంగా చేసుకుని మనం ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని తరగతుల వారీగా కూడా మనం విభజించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ శాస్త్రవేత్తలు కూడా వర్గీకరణ చేయడానికి అనేక రకాలైనటువంటి కారణాలు మనకు చెప్తూ ఉన్నారు. మొదటగా మనం వర్గీకరణ ఎందుకు చేయాలి అని అనుకుంటే, మనం పరిశీలించినటువంటి జీవుల గురించి పూర్తిగా తెలుసుకోవటం కోసం. వర్గీకరణ మనం ఎందుకు జరుపుకోవాలి, ఎందుకు చేయాలి అంటే, వర్గీకరణ యొక్క ఆవశ్యకత ఏంటంటే, మనం పరిశీలించిన జీవుల యొక్క జీవుల గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం మనం వర్గీకరణ చాలా అవసరం ఉంటుంది. రెండో అంశంగా ఒక జీవి యొక్క నిర్మాణాన్ని కానీ, వాటి యొక్క ఆకారాన్ని కానీ నిర్దిష్టమైన లేదా క్రమమైన పద్ధతిలో ఆ జీవి గురించి కానీ, ఆ మొక్కల గురించి కానీ, వాటి యొక్క పూర్తి స్వభావాన్ని తెలుసుకోవటం కోసం వర్గీకరణ చాలా అవసరమై ఉంటుంది. తరువాత ఒకే రకమైనటువంటి జీవుల మధ్య వ్యత్యాసం గమనించటానికి, ఆ వ్యత్యాసాన్ని గుర్తించడానికి కూడా మనకు వర్గీకరణ చాలా అవసరం. ఉదాహరణకి మనం చెప్పుకున్నాం,
ఒకే కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల మధ్య మనం వాళ్ళని ప్రత్యేకంగా గమనించాలంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి పోలికలు ఏమున్నాయి, వాళ్ళ మధ్య వ్యత్యాసాలు ఏమున్నాయి అని మనం గమనించినట్లయితే ఈజీగా మనం వర్గీకరించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వర్గీకరణ యొక్క మూడవ ప్రధానమైనటువంటి ఆవశ్యకత ఏమిటంటే ఒకే రకమైన జీవుల మధ్య ఒకే రకమైన జాతుల మధ్య కానీ జీవుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం కోసం వాటి మధ్య ఉన్నటువంటి భేదాలని వ్యత్యాసమును గుర్తించడం కోసం ఈ వర్గీకరణ చాలా అవసరము. తర్వాత వాటి మధ్య ఉన్నటువంటి భేదాలే కాకుండా అనేక జీవుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అనేక జీవుల మధ్య ఉన్న సంబంధాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలంటే వర్గీకరణ చాలా అవసరము. జీవుల మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి తెలుసుకోవాలన్నా కూడా మనకు వర్గీకరణ చాలా అవసరము. తర్వాత ఈ జీవులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటున్నాయా, ఆధారపడి ఉంటే అవి దేని మీద ఆధారంగా పడి ఉంటున్నాయి, ఏ దేనికోసం ఆధారపడి ఉంటున్నాయో అని కూడా మనం మనం తెలుసుకోవాలంటే వర్గీకరణ చాలా అవసరం. తర్వాత జీవ పరిణామంలో మనం చెప్పుకున్నటువంటి జీవ పరిణామంలో అనేక రకాల జాతులు ఏర్పడ్డాయి. జీవులు అనేది ప్రాథమికంగా ఒకే జీవి ఉందని ఆ జీవి అభివృద్ధి చెంది ఆ జీవిలో అనేక లక్షణాలు మార్పు చెందటం వల్ల అనేక జాతులు అనేవి ఏర్పడ్డాయని అనేక కొత్త సమూహాలు ఏర్పడ్డాయని మనం ఇంతకుముందు తరగతులు 8వ తరగతిలోనే మనం కొద్దిగా నేర్చుకున్నాం. కాబట్టి అనేక జాతుల మధ్య ఉన్నటువంటి సంబంధము, ఈ జాతుల మధ్య ఉన్న సంబంధాన్ని, తర్వాత జీవ పరిణామంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడం కోసం కూడా వర్గీకరణ చాలా అవసరం. జీవుల మధ్య జరిగినటువంటి జీవ పరిణామం గురించి తెలుసుకోవటానికి కూడా మనకి వర్గీకరణ చాలా అవసరం. కాబట్టి మనం వర్గీకరణ ఎందుకు చేయాలి అని అంటే చాలా అంశాలు ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. పరిశీలించినటువంటి జీవుల గురించి పూర్తిగా తెలుసుకోవటం కోసం ఆ జీవుల్ని యొక్క లక్షణాలు, వాటి యొక్క నిర్మాణమైన ఒక నిర్దిష్టమైన క్రమమైన పద్ధతిలో తెలుసుకోవాలన్న వర్గీకరణ చాలా అవసరము. ఒకే జాతికి ఒకే సమూహాలకు చెందినటువంటి జీవుల మధ్య ఉన్నటువంటి భేదాలను గమనించాలన్న మనం వర్గీకరణ ద్వారా స్పష్టంగా గమనించగలుగుతాం. ఒకే రకమైన జీవుల మధ్య ఉన్న రిలేషన్షిప్, సంబంధం ఎలా ఉంటుంది, వాటికి వీటి మధ్య పోలికలు ఏంటని తెలుసుకోవాలన్న కూడా వర్గీకరణ చాలా అవసరం. తర్వాత ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి జీవజాతులు ఏర్పడ్డాయి, ఇవన్నీ కూడా ఒకే ఒక పూర్వీకుల నుంచి ఏర్పడ్డాయి అని మనం చెప్పుకోవటానికి వాటి యొక్క లక్షణాల ఆధారంగా జీవ పరిణామాల్లో ఎలా వచ్చాయి, అన్నిటికీ ఒక ఎలా పోలికలు ఉన్నాయని తెలుసుకోవటం కోసం కూడా వర్గీకరణ చాలా అవసరమై ఉంటుంది. తర్వాత చాలామంది శాస్త్రవేత్తలు 16వ శతాబ్దం నుంచి ఈ మొక్కల్ని జంతువుల్ని తమ చుట్టూ ఉన్నటువంటి జీవరాశుల్ని తాము గమనించినటువంటి లక్షణాల ఆధారంగా వర్గీకరించడం జరిగింది. వారిలో కొంతమంది శాస్త్రవేత్తలు వారు వర్గీకరించినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూద్దాం. మొదటిసారిగా ఫస్ట్ విన్నేస్ అనేటటువంటి శాస్త్రవేత్త 1735లో తాను గమనించినటువంటి జీవరాశులన్నింటినీ కూడా 2 రాజ్యాలుగా వర్గీకరించాడు. ఒకటి వెజిటేబిలియా అని, రెండోది యానిమేలియా అన్నాడు. మొక్కలన్నింటినీ కలిపి వెజిటేబిలియా అనే రాజ్యం కిందను, జంతువులన్నీ అన్ని జీవరాశులు మన కంటి కనిపించేటటువంటి అన్ని జంతువుల జాలాన్ని మొత్తాన్ని కలిపి యానిమేలియా కింద 2 రాజ్యాలుగా వర్గీకరించాడు. తర్వాత 1866లో హెర్నెస్ట్ హకెల్ అనేటటువంటి శాస్త్రవేత్త తాను జీవరాశులన్నింటినీ కూడా 3 రాజ్యాలుగా వర్గీకరించాడు. ఒకటి ప్రోటిస్టా, రెండవ రాజ్యం ప్లాంటేని, 3వ రాజ్యం యానిమేలియా. ఈయన దగ్గరకు వచ్చేసరికి ఈ 2 రాజ్యాల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణాలు కలిగినటువంటి జీవులు కలిపి ఒక కొత్త రాజ్యంగా ఆయన పొందుపరిచి దాన్ని ప్రోటిస్టా కింద చేర్చడం జరిగింది. తర్వాత చార్లెస్ అనేటటువంటి శాస్త్రవేత్త 1825లో
తాను రెండు సామ్రాజ్యాలుగా జంతుజాలన్నింటిని కూడా వర్గీకరించాడు. అవి ఏంటంటే కేంద్రక పూర్వ జీవులని, ఇంకొక సామ్రాజ్యం మిత కేంద్రక జీవులు అని. కేంద్రక పూర్వ జీవులు అంటే ఏ కణాల యొక్క, ఏ జీవుల యొక్క కణాలలో కేంద్రకము, కేంద్రక త్వచాన్ని కలిగి ఉండకుండా ఉంటుందో అటువంటి జీవుల్ని కేంద్రక పూర్వ జీవులని. కణము కేంద్రకము, కేంద్రక త్వచము మనం స్పష్టంగా చూస్తామో ఏ కణాలలో అయితే అటువంటి జీవులను నిజ కేంద్రక జీవులని రెండు వర్గాలుగా, రెండు సామ్రాజ్యాలుగా ఆయన వర్గీకరించడం జరిగింది. తర్వాత కోప్లాండ్ అనేటటువంటి శాస్త్రవేత్త 1835లో తాను గమనించినటువంటి జీవరాశులన్నింటినీ కలిపి నాలుగు రాజ్యాలుగా వర్గీకరించాడు. అది ఒకటి మొనీరా, రెండవది ప్రోటిస్టా, మూడవది ప్లాంటి, నాలుగోది హ్యానిమేరియా. తర్వాత విట్టేకర్ అనేటువంటి శాస్త్రవేత్త 1965లో ఐదు రాజ్యాలుగా వర్గీకరించాడు. ఒకటి మొనీరా, ప్రోటిస్టా, ప్లాంటి, ఫంగై, హ్యానిమేరియా. ఇట్లా ఐదు రాజ్యాలుగా ఆయన వర్గీకరించడం జరిగింది. తర్వాత 1990లో విజయ్ ఘాట్ అనేటటువంటి శాస్త్రవేత్త మూడు రాజ్యాలుగా జీవరాశులు వర్గీకరించాడు. అవి ఒకటి బ్యాక్టీరియా, అరాకియా, యూకారియా. తర్వాత కెవాలిన్ స్మిత్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆధునిక 98లో ఆరు రాజ్యాలుగా వర్గీకరించాడు. అవి బ్యాక్టీరియా, ప్రోటోజోవా, క్రోమిస్తా, ప్లాంటే, ఫంగే, యానిమేరియా. మొత్తం మీద చాలామంది శాస్త్రవేత్తలు తాము గమనించినటువంటి అంశాలు, తాము గమనించినటువంటి జీవుల యొక్క బాహ్య అంతర లక్షణాలు వారి యొక్క నిర్మాణం ఆధారంగా చేసుకొని అనేక రాజ్యాలు, సామ్రాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది. తర్వాత మరి వర్గీకరణ దేని ఆధారంగా జరిగింది? బాగుంది, వర్గీకరణ చేయాలనుకున్నాం, ఎట్లా చేస్తున్నాం, మరి దేని బేస్ చేసుకుంటున్నాం? మనం ఇందాక చెప్పుకున్నట్టే ఒక పాఠశాలలో విద్యార్థుల్ని లేదా ఒక సమూహంలో ఉండేటటువంటి జీవుల్ని వర్గీకరించడానికి ఏదో ఒక లక్షణం ఆధారంగా ఎలా వర్గీకరిస్తున్నారో, ఎలా గుర్తుపడుతున్నామో. ఉదాహరణకి మనం ఒక సమూహంలో వెళ్ళాం, ఒక మ్యారేజ్కి వెళ్ళాం, ఒక ఫంక్షన్కి వెళ్ళి ఉన్నప్పుడు అందరూ మనుషులే, అందరూ మనుషులే. కాకపోతే పలాని వాళ్ళు, పలాని వాళ్ళని ఎలా గుర్తుపడతాం? వాళ్ళ కుటుంబాల ఆధారంగా, ఇదో ఈ వీళ్ళు పలాని కుటుంబానికి చెందిన వాళ్ళు, వీళ్ళు పలాని కుటుంబానికి చెందిన వాళ్ళని వాళ్ళ యొక్క కుటుంబ లక్షణాల ఆధారంగా చేసుకుని ఒకే రకమైనటువంటి మనుషులను మనం వేరుపరుస్తూ ఉన్నాం, వర్గీకరించి చెప్పగలుగుతూ ఉన్నాం. అదేవిధంగా మరి వర్గీకరణ ఇప్పుడు మనం తెలుసు కాబట్టి వర్గీకరణ గురించి మాట్లాడగలుగుతున్నాం. ఇంతకుముందు శాస్త్రవేత్తలు అసలు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మొక్కల్ని దేని ఆధారంగా వర్గీకరించారో మనం ఒకసారి చూస్తున్నాం. వర్గీకరణ దేని ఆధారంగా జరిగింది? ఫస్ట్గా వర్గీకరణ జీవుల యొక్క శరీర లక్షణాలు మరియు వాటి యొక్క నిర్మాణం ఆధారంగా. జీవుల యొక్క శరీర నిర్మాణము మరియు వాటి యొక్క పని విధానంగా, అవి చేసి వాటి పని విధానంగా జీవుల్ని వర్గీకరించడం జరిగింది. ఇది మొక్కలను కానీ జంతువులను కానీ వర్గీకరించడానికి ప్రథమంగా ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని శాస్త్రవేత్తలు మొక్కల్ని, జంతువులను వర్గీకరించడం జరిగింది. తర్వాత జీవుల యొక్క మనుగడలో ఉన్నటువంటి లక్షణాలు మరియు తమకు వచ్చినటువంటి మౌలిక లక్షణాల కంటే ఏ విధంగా విభేదాలు చూస్తున్నాయి, అంటే జీవుల్లో ఉండేటటువంటి లక్షణాల ఆధారంగా, జీవుల యొక్క లక్షణాల ఆధారంగా కూడా వర్గీకరణ చేయటం జరిగింది. జీవుల యొక్క
జీవ పరిణామంలో జీవులు ప్రదర్శించినటువంటి విభేదాలు పోలికల ఆధారంగా కూడా వర్గీకరించడం కూడా మొక్కల్ని జంతువులను వర్గీకరించడం జరిగింది. తర్వాత ఇంకా మనం స్పష్టంగా చూసుకున్నట్టయితే ప్రకృతిలో ఈ జీవ పరిణామంలో ఏర్పడినటువంటి కొత్త లక్షణాలు జీవులు ఎక్కువ కాలం మనుగడ సాగించడానికి ఎలా ఉపయోగపడ్డాయి అనే దాని మీద ఆధారం చేసుకొని కూడా జీవుల మనుగడ జీవ యొక్క మనుగడ దానికి మరియు జీవ పరిణామానికి ఉన్న సంబంధాన్ని ఆధారంగా చేసుకొని కూడా వర్గీకరణ చేయటం జరిగింది. ప్రధానంగా ఈ జనరల్ క్యారెక్టర్స్ అయినా కానీ ప్రధానంగా జీవుల యొక్క నిర్మాణము, వాటి యొక్క పని విధానము, తర్వాత వాటి యొక్క ప్రదర్శించేటటువంటి లక్షణాల ఆధారంగా కూడా శాస్త్రవేత్తలు మొక్కల్ని కానీ జంతువులను కానీ వర్గీకరించడం జరిగింది. మరి జీవులు మొదటిసారిగా ఎవరు వర్గీకరించారు, జీవుల్ని మొట్టమొదటిసారిగా ఎవరు వర్గీకరించారు? క్రీస్తు శకం 1వ శతాబ్దంలో, ముఖ్యంగా మన భారతదేశంలో క్రీస్తు శకం 1వ-2వ శతాబ్దంలో ఒక ఇద్దరు ఋషులు లేదా వాళ్ళ శాస్త్రవేత్తలు అని కూడా చెప్పవచ్చు. వాళ్ళిద్దరూ మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి మొక్కల గురించి వాళ్ళు పరిశోధన చేయటం జరిగింది. వాళ్ళు ఎవరయ్యా అంటే చరకుడు మరియు శశ్రుతుడు. ఈ ఇద్దరు ఋషులు శాస్త్రవేత్తలు తమ చుట్టూ ఉన్నటువంటి మొక్కల్ని వాటిలో ఉండేటటువంటి ఔషధ గుణాలు, మందు మొక్కల యొక్క లక్షణాలను ఆధారంగా చేసుకుని ఔషధ లక్షణాలు ఆధారంగా ఈ మొక్కల్ని వర్గీకరించడం జరిగింది. తరువాత ఈ మొక్కల్ని మన దేశంలో ఇంకా ఎవరు వర్గీకరించారు అంటే ఇంకొక గొప్ప శాస్త్రవేత్త ఉన్నారు, పరాశర మహర్షి. ఆయన తన పుస్తకంలో తను అనేక రకాలైన జీవరాశుల్ని మొక్కల్ని పరిశీలించి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది, ఒక గ్రంథాన్ని. ఆ గ్రంథం పేరే వృక్ష ఆయుర్వేద అనేటటువంటి తన గ్రంథంలో మొక్కల గురించి రాయటం జరిగింది. ఆ గ్రంథంలో మొక్కలు దేని ఆధారంగా చేసుకొని అంటే పుష్పాలను ఆధారంగా చేసుకొని. తర్వాత చాలామంది శాస్త్రవేత్తలు 16వ శతాబ్దం నుంచి ఈ మొక్కల్ని జంతువుల్ని తమ చుట్టూ ఉన్నటువంటి జీవరాశుల్ని తాము గమనించినటువంటి లక్షణాల ఆధారంగా వర్గీకరించడం జరిగింది. వారిలో కొంతమంది శాస్త్రవేత్తలు వారు వర్గీకరించినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూద్దాం. మొదటిసారిగా ఫస్ట్ లిన్నేయస్ అనేటటువంటి శాస్త్రవేత్త 1735లో తాను గమనించినటువంటి జీవరాశులు అన్నింటినీ కూడా 2 రాజ్యాలుగా వర్గీకరించాడు. ఒకటి వెజిటేబిలియా అని, 2వది యానిమేలియా అన్నాడు. మొక్కలన్నింటినీ కలిపి వెజిటేబిలియా అనే రాజ్యం కింద జంతువులన్నీ జీవరాశులు, మన కంటి కనిపించేటటువంటి అన్ని జంతువుల జాలాన్ని మొత్తాన్ని కలిపి యానిమేలియా కింద 2 రాజ్యాలుగా వర్గీకరించాడు. తర్వాత 1866లో హెర్నెస్ట్ హకెల్ అనేటటువంటి శాస్త్రవేత్త తాను జీవరాశులన్నింటినీ కూడా 3 రాజ్యాలుగా వర్గీకరించాడు. ఒకటి ప్రోటిస్టా, రెండవ రాజ్యం ప్లాంటేని, 3వ రాజ్యం ఆన్వేలియా. ఈయన దగ్గరకు వచ్చేసరికి ఈ 2 రాజ్యాల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణాలు కలిగిన జీవులు కలిపి ఒక కొత్త రాజ్యంగా ఆయన పొందుపరిచి దాన్ని ప్రోటిస్టా కింద చేర్చడం జరిగింది. తర్వాత చాటన్ అనేటటువంటి శాస్త్రవేత్త 1825లో తాను 2 సామ్రాజ్యాలుగా జంతుజాలన్నింటినీ కూడా వర్గీకరించాడు. అవి ఏంటంటే కేంద్రక పౌర జీవులని, ఇంకొక సామ్రాజ్యం
నిజ కేంద్రక జీవులు అని. కేంద్రక పూర్వ జీవులు అంటే ఏ కణాల యొక్క ఏ జీవుల యొక్క కణాలలో కేంద్రకము కేంద్రక త్వచాన్ని కలిగి ఉండకుండా ఉంటుందో అటువంటి జీవుల్ని కేంద్రక పూర్వ జీవులని. కణము కేంద్రకము కేంద్రక త్వచము మనం స్పష్టంగా చూస్తామో ఏ కణాలలోనైతే అటువంటి జీవులను నిజ కేంద్రక జీవులని రెండు వర్గాలుగా రెండు సామ్రాజ్యాలుగా ఆయన వర్గీకరించడం జరిగింది. తర్వాత కోప్లాండ్ అనేటటువంటి శాస్త్రవేత్త 1835లో తాను గమనించినటువంటి జీవరాశులన్నింటినీ కలిపి నాలుగు రాజ్యాలుగా వర్గీకరించాడు. అది ఒకటి మనీరా, రెండవది ప్రోటిస్టా, మూడవది ప్లాంటే, నాలుగోది హ్యానిమేరియా. తర్వాత విట్టేకర్ అనేటువంటి శాస్త్రవేత్త 1965లో ఐదు రాజ్యాలుగా వర్గీకరించాడు. ఒకటి మొనిరా, ప్రోటిస్టా, ప్లాంటే, ఫంగై, హ్యాన్మేరియా. ఇట్లా ఐదు రాజ్యాలుగా ఆయన వర్గీకరించడం జరిగింది. తర్వాత 1990లో విజెట్ హాక్ అనేటటువంటి శాస్త్రవేత్త మూడు రాజ్యాలుగా జీవరాశులు వర్గీకరించాడు. అవి ఒకటి బ్యాక్టీరియా, అరాకియా, యూకారియా. తర్వాత కెవాలిన్ స్మిత్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆధునికంగా 98లో ఆరు రాజ్యాలుగా వర్గీకరించాడు. అవి బ్యాక్టీరియా, ప్రోటోజోవా, క్రోమిస్తా, ప్లాంటే, ఫంగే, యాంటీరియా. మొత్తం మీద చాలామంది శాస్త్రవేత్తలు తాము గమనించినటువంటి అంశాలు, తాము గమనించినటువంటి జీవుని యొక్క బాహ్య అంతర లక్షణాలు వారి యొక్క నిర్మాణం ఆధారంగా చేసుకుని అనేక రాజ్యాలు సామ్రాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది. అంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కరోళ సిన్నేస్ అనే శాస్త్రవేత్త 1735లో తను మొదలుపెట్టిన దగ్గర తర్వాత మొదలుపెట్టిన దగ్గర నుంచి 1758లో తను రెండు రాజ్యాలుగా తను గమనించినటువంటి జంతుజాలాన్ని జీవరాశులన్నింటినీ వర్గీకరించాడు. అది వెజిటేబిలియా, యానిమేలియా. అప్పుడు కరోళ సిన్నేస్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతి జీవికి కూడా రెండు పేర్లు ఉంటాయని ఆయన ప్రతిపాదించాడు. దాన్ని ఒక జీవికి రెండు పేర్లు ఉండడాన్ని ద్వినామీకరణం, బైనామినల్ నామినిక్లేచర్ అంటారు. ద్వినామీకరణం అంటారు అంటే ప్రతి జీవికి కూడా రెండు పేర్లు ఉన్నాయి. అది మొదటిది ప్రజాతి, రెండోది జాతి. ఈ మొట్టమొదటిసారి ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే కరోళస్ లిన్నేయస్. ఈయన ఉదాహరణకి ఈయన ద్వినామీకరణ సిద్ధాంతం ప్రకారం మానవుల యొక్క శాస్త్రీయనామం హోమో సేపియన్స్. ఇందులో హోమో అనేది ప్రజాతి, సేపియన్ అనేది జాతి. ఈ విధంగా ప్రతి జీవికి కూడా శాస్త్రీయ పరంగా రెండు పేర్లు ఉండడాన్ని ద్వినామీకరణ అని కూడా అంటారు. తర్వాత 1969లో ఈ థామస్ విట్టేకర్ అనే శాస్త్రవేత్త కరోలస్ లిన్నేయస్ ప్రతిపాదించినటువంటి ఈ రెండు రాజ్యాల్ని ఆయన యొక్క వర్గీకరణ విభేదించి ఇవే కాకుండా ఇవన్నీ కూడా ఒకే రాజ్యంలో ఉండటానికి బాగలేదు, ఈ ఉన్న జీవుల యొక్క లక్షణాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి కొత్తగా వర్గీకరించవచ్చుందని ఆయన ఈ రెండు రాజ్యాలతో పాటు తను ఈ జీవుల్ని ఇంకా మూడు రాజ్యాలుగా విడగొట్టి ఇక్కడ వర్గీకరణ చేయడం జరిగింది. దీన్నే విట్టేకర్ వర్గీకరణ అని కూడా అంటారు. ఈయన వర్గీకరణలో ఐదు రాజ్యాలుగా ఇక్కడ విడగొట్టడం జరిగింది. ఈయన ఏం చేశాడంటే మొదటి రెండు రాజ్యాలని, మొదటి రాజ్యంలో కేంద్రక పూర్వకణాలను మొదటి రాజ్యంలోను, తర్వాత కేంద్రక యుద్ధ కేంద్రక జీవుల ప్రోటిస్టాలను, మిగతా జీవులన్నింటినీ కూడా మిగతా మూడు రాజ్యాలని మూడుగా విడగొట్టాడు. ఈ మూడు రాజ్యాలను ఇవేమో వాటి యొక్క కర్మలో ఉండేటటువంటి కేంద్రకము దాని యొక్క నిర్మాణం ఆధారంగా వర్గీకరిస్తే ఈ మూడు రాజ్యాలని అవి తీసుకునే ఆహారాన్ని బట్టి ఆహారం కోసం ఆహారం సేకరణ విధానం, ఆహారం కోసం ఎవరి మీద ఆధారపడతాయి అని ఆధారంగా చేసుకుని ఆయన విట్టేకరు ఈ ఐదు రాజ్యాలుగా కరోళస్ లిన్నేయస్ చేసినటువంటి రెండు రాజ్యాలని ఐదు రాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వర్గీకరణే ఫాలో అవుతా ఉన్నాం. దీన్ని విట్టేకర్ వర్గీకరణ అని కూడా అంటారు. తర్వాత చాలామంది శాస్త్రవేత్తలు ఈ వర్గీకరణలో కూడా విభేదాలు అంటే అన్ని కొత్త విషయాలు కనిపెట్టి ఇవే కాకుండా కొత్త వర్గాలు కూడా ఉన్నాయని కూడా మనం ఇంతకుముందు చూసాం మన లిస్ట్లో. సో ఆరు రాజ్యాలుగా వర్గీకరించారు. తర్వాత శాస్త్రవేత్తలు ఏం గమనించారంటే ఈ యుద్ధ కేంద్రపూర్వక బ్యాక్టీరియా యొక్క కణాలను వాటి యొక్క అన్నీ ఒకే రకానికి జాతి చెందిన బ్యాక్టీరియాలో డిఎన్ఏ నిర్మాణంలో తేడా ఉంటారని గమనించారు. వాటి యొక్క డిఎన్ఏ నిర్మాణంలో విభేదం ఉండటం వల్ల
కొన్ని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కూడా బ్రతకడం నేర్చుకున్నాయి. కొన్ని ఎక్కువ నీళ్ళు లవణాంశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కూడా నివసించడం జరిగింది. అటువంటి వాటి ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే బ్యాక్టీరియా థర్మోఫిల్స్ అని, తర్వాత లవణాంశాలు ఎక్కువగా ఉండే బ్యాక్టీరియాని హాలోఫిల్స్ అనేటువంటి బ్యాక్టీరియాలు వర్గీకరించడం జరిగింది. ఈ విధంగా వర్గీకరణ అనేది శాస్త్రవేత్తలు తాము గమనించినటువంటి బాహ్య అంతర నిర్మాణాలు, ఆహార సేకరణ విధానం, వాటి యొక్క శరీర నిర్మాణం ఆధారంగా అనేక లక్షణాల ఆధారంగా వర్గీకరించడం జరిగింది. కాబట్టి ఈ వర్గీకరణలో మనం ఇప్పుడు థామస్ విట్టేకర్ అనేటటువంటి వర్గీకరణనే మనం ఫాలో అవుతా ఉన్నాం. ఈ ఐదు రాజ్యాలను మనం ఇప్పుడు ఆమోదించబడింది, దీన్నే మనం అందరూ ఆమోదయోగ్యంగా ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాం. ఎక్కువగా ఈ వర్గీకరణ మనం ఫాలో అవుతా ఉన్నాం. తర్వాత రేపటి క్లాస్లో, రేపటి తరగతిలో ఈ విట్టేకర్ వర్గీకరించినటువంటి ఈ ఐదు రాజ్యాలని ఒక్కొక్క రాజ్యంలో ఎవరు ఉంచారు, వాటి యొక్క లక్షణాలు ఏంటి, వేటి ఆధారంగా వాటిని ఆ వర్గంలో చేర్చారు, అవి ఎక్కడ ఉంటాయి, వాటికి ఉదాహరణ ఏంటి అనేది మనం తర్వాత రేపటి క్లాస్లో మనం ఐదు వర్గాల గురించి పూర్తిగా నేర్చుకుంటాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. తర్వాత విట్టేకర్ ప్రతిపాదించినటువంటి వర్గీకరణ విధానంలో ఎవరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ రకం వర్గీకరణ విధానం ముందు డొమైన్ లేదా రంగంతో ప్రారంభమవుతుంది, వాటి యొక్క అమరిక ఎలా ఉందో చూద్దాం. ఈ అమరిక చూసే ముందుగా మనం జాతి అంటే ఏంటో ఒక నిర్వచనం చూద్దాం. ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉంది, ఒంటరిగా జంటగా కానీ లేదా స్వతంత్రంగా, లేదా ఒంటరిగా స్వతంత్రంగా తమ సంతతిని, తమ యొక్క సంతతిని ఉత్పత్తి చేసుకోగల జీవుల యొక్క సముదాయాలనే జాతి అంటారు. ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండి ఒంటరిగా కానీ లేదా స్వతంత్రంగా కానీ లేదా జంటగా కానీ తమ సంతానాన్ని ఎవరైతే ఉత్పత్తి చేసుకోగలుగుతారో ఆ జీవుల యొక్క మొత్తం సమూహాన్ని ఒక జాతిగా పేర్కొనవచ్చు. విట్టేకర్ ప్రతిపాదించినటువంటి వర్గీకరణ విధానం ముందు జాతితో ప్రారంభమవుతుంది. చూద్దాం, మనం ఏదైనా జాతి నుంచి ప్రజాతి, ప్రజాతి నుంచి కుటుంబము, కుటుంబం నుంచి క్రమము, క్రమము నుంచి తరగతి, తరగతి నుంచి విభాగము లేదా వర్గము, వర్గం నుంచి రాజ్యము, రాజ్యం నుంచి రంగము, రంగం నుంచి జీవము, ఈ విధంగా వర్గీకరణ విధానం ఈ విధంగా అమరి ఉంటుంది. ఇది మనం ఈరోజు పాఠంలో నేర్చుకునేటటువంటి అంశాలు. వర్గీకరణ యొక్క ఆవశ్యకత ఏంటి, వర్గీకరణ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఎవరు వర్గీకరించారు, ఎన్ని రకాలుగా వర్గీకరించారు, దేని ఆధారంగా వర్గీకరించారు, ఈరోజు మనం అనుసరిస్తున్నటువంటి వర్గీకరణ విధానాలు ఏంటి, అవి ఎవరిది, విట్టేకర్ యొక్క వర్గీకరణ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎట్లా వర్గీకరణ జాతులు పేరు అంటే ఏంటి, బినామీకరణం అంటే ఏంటి, ఉదాహరణ ఒక జీవులో రెండు పేర్లు ఎందుకు ఉంటున్నాయి, ఈ లక్షణాలన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ఈరోజు తరగతిలో నేర్చుకున్నాము. మరొకసారి రేపు విట్టేకర్ ప్రతిపాదించిన ఐదు రాజ్యాల గురించి విడివిడిగా ఒక్కొక్క రాజ్యము, వాటి యొక్క జీవులు, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అవి ఏ జీవుల్లో, ఏ వర్గంలో, ఏ రాజ్యంలో ఏ రకమైన జీవులు పొందుపరిచారు, మన చుట్టూ కనిపించే జీవులు ఏ వర్గానికి చెందినవి మనం స్పష్టంగా చూస్తాం. థ్యాంక్ యూ.